వారు అందరూ వచ్చి జేజన్ నగర్ లో సతీష్ అన్న వారి ఇంట్లో ఉన్నట్టు తెలిసి మొత్తం వాళ్ళని పికప్ చేయడం జరిగింది. పికప్ చేసి వాళ్ళని ఇంటరాగేట్ చేస్తే ఫర్దర్ ఇంటరాగేషన్ లో వాళ్ళు సంబంధి ప్రవీణ్ చంపినట్టు ఒప్పుకున్నారు. బట్ ఫర్దర్ గా వాళ్ళు చెప్పిన విషయాలు చాలా అంటే ఆశ్చర్యజనకంగా ఉన్నాయి. ఈ హరీష్ అనేవాడు వీరునాయక్ అనే తండ్రి పనిచేసేవాడు. ఈ వీరునాయక్ భద్రునాయక్ ఇద్దరు అన్నదమ్ములు. వీరునాయక్ ఖమ్మంలో ఉంటాడు, భద్రునాయక్ ఏమో డిటిఓ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు వికారాబాద్. ఇద్దరు అన్నదమ్ములు అయితే వీళ్ళిద్దరూ కలిసి జీవించుకుంటూ కలిసి బిజినెస్ చేసుకోవడము, ఇద్దరు కలిసి మన భద్రునాయక్ ఉద్యోగస్తుడు కాబట్టి ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టడము, వీరునాయక్ దాన్ని బిజినెస్ పెంపొందించడం అంట. ఒక నాలుగు క్వారీలు గ్రాండ్ క్వారీలు వాళ్ళు నాలుగు ఎక్వైరీ చేసుకున్నారు. అలాగే 120 ఎకరాల భూమి ఎక్వైరీ చేశారు. ఆ 120 ఎకరాల భూమిలో 70 ఎకర్స్ భద్రునాయక్ పేరున ఉంది, 50 ఎకర్స్ వీరునాయక్ పేరున ఉంది. ఈ నాలుగు క్వారీలు కూడా భద్రునాయక్ పేరున ఉన్నాయి. అవి కాకుండా హైదరాబాద్లో ఒక మూడు ఇండ్లు ఉన్నాయి, ఆ మూడు ఇండ్లు కూడా భద్రునాయక్ పేరున ఉన్నాయి. ప్లస్ ఒక 78 ప్లాట్స్ ఉన్నాయి. అయితే ఇవన్నీ ఆస్తులన్నీ ఈ ఆస్తులలో నాకు సగభాగం కావాలి అని చెప్పని వీరునాయక్ ఎవరైతే దాన్ని పనిచేశాడు వాళ్ళ అన్న తమ్ముడిని గట్టిగా అడగడం మొదలు గట్టిగా డిమాండ్ చేయడం స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన కానీ ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ గొడవ ఇద్దరి మధ్య నడుస్తుంది. ఏమనంటే నీ దగ్గర ఉన్నాయి మంచి భూములు ఉన్నాయి, నీ దగ్గర మంచి క్వారీ ఉంది, నా దగ్గర పనికిమాల భూములు ఉన్నాయి, సో రెండు అన్నీ కలిపి ఈక్వల్గా సరిసమానంగా బాగా మనం పార్టిషన్ చేయాలని చెప్పని వీరునాయక్ డిమాండ్ చేయడంతో ఈ భద్రునాయక్ దానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడం వల్ల ఇద్దరు గొడవ జరుగుతుంది. ఈ గొడవ జరుగుతున్న క్రమంలో ఒకవేళ కనుక నువ్వు ఈ పార్టీషన్ కనుక సగభాగం చేయకపోతే నేను ఈసీబీకి పట్టివ్వాల్సి వస్తుంది, పట్టిస్తానని చెప్పని వీరునాయక్ ఈ తమ్ముడైన భద్రునాయక్కి బెదిరించడం జరిగింది త్రూ మీడియా ద్వారా. ఇది ఇలా ఉండగా ఈ దీంట్లో ఈ సంపంగి ప్రవీణ్ చంపిన దాంట్లో మొదటి ముందు మన రెండవ ముద్దైన హరీష్ ఎవరైతే హరిగాడు ఎవరు తీసుకుపోయిండో వాడు చెప్పిన ఈ కథనమంతా యాక్చువల్గా వాడు 3 సంవత్సరాల నుంచి వీరునాయక్ దగ్గర పనిచేస్తున్నాడు. ఈ పనిచేసిన క్రమంలో ఈ వీరునాయక్ మొత్తం డబ్బులన్నీ వాడే కాజేస్తున్నాడు, నష్టాలు చూస్తున్నాయని చెప్పని వాళ్ళ భద్రునాయక్ చెప్తున్నాడు.